మిత్రులారా ఈ ఎన్నికలు ప్రజలు కోరుకుంటే రాలే లేదా మునుగోడు శాసనసభ్యుడు చచ్చిపోతే రాలే ఈ ఎన్నికలు 2009 లో ఎంపీగా 2014 లో ఓడిపోతే ఎమ్మెల్సీగా 2018 ఎన్నికల్లో మళ్ళీ టికెట్ ఇస్తే 22000 మెజారిటీతో మీరు గెలిపిస్తే మీ ఓట్లను కోట్లకు అమ్ముకొని ఈ ఉపఎన్నికలు తీసుకొచ్చారు ఇయాల ఈ ఉపఎన్నికలు వస్తే గ్రామాలలకు నిదులు వరదలాగా వార్తై అభివృద్ధి జరుగుతది ఈ అభివృద్ధిని తీసుకురావడానికి నేను ఉపఎన్నికలు తీసుకొచ్చానని ఆ నాయకులు చెప్తారు నేను అడుగుతున్న నాయకులను గౌరారాని గాని ఈ చుట్టుముట్టుండే గ్రామ పంచాయతీలకు ఎవ్వరు కూడా ఈ ఉపఎన్నికల వల్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే దళితులకు 3 ఎకరాల భూమి రాలే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే రైతులకు 100 రూపాయల రుణమాఫీ జరగలే గిరిజనులకు 12% రిజర్వేషన్ రాలే మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ రాలే శివరాకర్కి మీ ఊరికొచ్చే రోడ్డు కూడా మోకాలంత గుంతలు వడ్డాయి దాంట్లో తట్టడి మట్టి పోసేటోడు కూడా దిక్కు లేకుండా పోయింది టీపీ గౌరారం మరి ఇయాల అది ఒక పక్కనైతే మా అమ్మలక్కలు సాయంత్రం అయ్యింది మా అక్క చూస్తుంది ఇంక మా తమ్ముడు తొందరగా మాట్లాడితే ఇంటికి పోవాలి ఇంటి ఆయనకు వండి పెట్టాలని కరెక్టే ఆయల్లా దీపం పథకం తీసుకొచ్చి కట్టెల పొయ్యిలో ఊది ఊది పొయ్యిల కట్టెల పొగ కడుపులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఆడబిడ్డల కన్నీళ్ళు తుడవడానికి ఆడబిడ్డల కన్నీళ్ళు పెట్టకూడదు కుటుంబంలో కుటుంబ భారాన్ని అంత మోసేది ఆడబిడ్డ అట్లాంటి ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని చెప్పి సోనియా గాంధీ గారు దీపం పథకం కింద ఇంటింటికి గ్యాస్ స్టవ్ సిలిండర్ ఆనాడు ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చారు కుటుంబంలో ఆడబిడ్డ సగం రోజు నీళ్లు మోయనికే మిగతా సగం రోజు కట్టెల పొయ్యి మీద ఊది ఊది వంట చేయనికే జీవితం అంతా ఊడిగం చేసి రెక్కలు పడిపోయేది కోడల పిల్లని ఇవ్వాలంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏందని చూసే రోజులల్లా ఆడబిడ్డలను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది మరి ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 రూపాయల సిలిండర్ ఇవాళ 1200 రూపాయలు అయ్యింది అదేవిధంగా మా యువకు లీడర్ చాలా మంది ఉన్నారు ఎట్లాగూ 14 తారీఖు నాడు నామినేషన్కు బంగారుగడ్డకు వచ్చి ఆ నుంచి చెండూరికి 10,000 సైకిల్ మోటార్ల ర్యాలీ తీయబోతున్నారు ఆయల్ల 60 రూపాయలు లీటర్ ఉండే పెట్రోల్ మరి ఇవాళ రైతులకు డీజిల్ కూడా ఆయల్ల 50 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు అయింది ఇది పక్కన పెడితే నేత కార్మికులకు జిఎస్టి 18% వేసి వాళ్ళకు కూడా బతుకు భారం చేసిండు పాలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు పెరుగు చిన్నపిల్లలకు దాగిపిచ్చే ఆఖరికి పాల డబ్బా మీద కూడా జిఎస్టి వేసి 100,00,000 కోట్ల రూపాయలు దోసుకుంటుండు నరేంద్ర మోడీ మరి ఆయన పార్టీ తరఫున ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి నిలబడుతున్నానని అంటుండు నేను సూటిగా వారిని అడుగుతున్నా మీరు నిజంగానే ఈ మునుగోడు నియోజకవర్గంలో గెలవాలంటే దిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రతి ఎకరాకి సాగునీరు వస్తుంది మరి 5,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవాళ నరేంద్ర మోడీ గారి దగ్గర నీకు ఇంత పరపతి ఉంది కదా ఇక్కడికి నిధులు తీసుకురమ్మని చెప్పి నేను రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుతున్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇప్పిస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అదైనా చేయించమని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇవాళ వాళ్ళు అంటున్నారు బీజేపీ గెలిస్తే దేశానికి మేలు జరుగుతుందని నేను చెప్తున్నా మా చదువుకున్న యువకులకు ఆయల్లా ఐడిపిఎల్లు ఐడిపిఎల్లు ఈసీఐఎల్లు అదేవిధంగా బీడీఎల్లు ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీలు రైల్వేస్ ఎయిర్లైన్స్ టెలికాము ఇట్లాంటి సంస్థలను ఏర్పాటు చేసి చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి 100,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఇవాళ ఎయిర్లైన్స్ ఒకని కమ్ముకుండు రైల్వేస్ ఇంకొనుకోని కమ్ముకుండు ఓడరేవులు 3 గని కమ్ముకుండు నేషనల్ హైవేస్ 4 గని కమ్ముకున్నాడు ఇవాళ ఏమీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని వాళ్ళ దోస్తులకు గుజరాతోళ్లకు అడ్డగోలుగా అమ్ముకుంటుండు ఇవాళ మరి చదువుకున్న ఎస్సీ ఎస్టీ యువకులను నేను అడుగుతున్న బీసీలను ప్రభుత్వ సంస్థలన్నీ అమ్ముకున్నాక మీకు ఉద్యోగాలు ఎవడిస్తాడు
ప్రైవేట్ కంపెనీలు నాంపల్లి ఏరియాలో ఎన్నో ఉన్నాయి మీ ఫార్మా కంపెనీ ఎవడైనా మీకు ఉద్యోగం ఇస్తుందా అవే ఒకవేళ ప్రభుత్వాన్ని అయిన ఉంటే రిజర్వేషన్లు ఇచ్చి మీకు అందరికీ ఉద్యోగాలు వస్తుండే మరి ఇంత మనల్ని నిండా ముంచిన బీజేపీ కోటేస్తే దేశంలోనే అన్ని తెగనమ్ముకొని పోతాడు నిరుద్యోగ యువకుల కింద రోడ్ల మీద మనం బేకారుగాళ్ళం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవాళ మనం బేకారులం అవుదామా బీజేపీ వాళ్ళని బేకారుగాళ్ళ కింద ఓడిద్దామా మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అదేవిధంగా కేసీఆర్ ఆయనకు దేవుడు శాపం పెట్టిండు బిడ్డ నువ్వు నిజం చెప్తూ అంటే నీ తలకాయ వెయ్యి ముక్కలై సస్తవని అందుకే నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాడు పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాడు వచ్చినాయే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు వచ్చినావా ఇంటికో ఉద్యోగం ఇస్తాడు వచ్చిందా లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు చేస్తా అన్నాడు వచ్చిందా మునుగోళ్ళ జూనియర్ కాలేజీ కడతా అన్నాడు వచ్చిందా చౌటుప్పల డిగ్రీ కాలేజీ కడతా అన్నాడు వచ్చిందా చండూరులో మోడల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం తెస్తా అన్నాడు వచ్చిందా మరి గిన్నె అబద్ధాలు చెప్పినోడు మళ్ళీ వస్తే అబద్ధాలే చెప్తాడు తప్ప నిజమేమన్నా చెప్తాడా ఇక కూసుకుంట్లో అయినో పాస్వాన్లో అయినో ఓసారి ఎమ్మెల్యే చేసిండు కదా ఏమేలుగా పెట్టాడు 2014లో ఆయనకి ఇచ్చారు 18లో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు వాళ్ళు ఇద్దరికి అవకాశం ఇచ్చారు చూసారు మా అక్కల్ని అడుగుతున్నా అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు వాటి చూస్తే చెప్తారు మరి ఐదైదేళ్ళు వాళ్ళిద్దరికి ఎమ్మెల్యే పదవి ఇచ్చారు వాళ్ళు ఎంత మనగాల్లో మీకు అర్థమైపోయింది అందుకే ఇవాళ ఒక ఆడబిడ్డకు సోనియా గాంధీ ఇచ్చింది మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్క ఆడబిడ్డ కూడా ఎప్పుడు గెలవలేదు అందుకే ఈసారి మీ ఆడబిడ్డను మీ బిడ్డను మీరు గెలిపించుకొని మీకు 120,000 ఓట్లు ఉన్నాయి ఈడ మీ ఓట్లు మీరు వేసుకుంటే 100,000 ఓట్లు వస్తే మునుగోడు పాల్వే స్రవంతి 30,000 ఓట్లతో గెలవడానికి అవకాశం ఉంది మీ శక్తి మీకు తెలుస్తలేదు మహిళా శక్తి మహిళలు తెలుసుకొని హనుమంతుని బలం వెనకడికి హనుమంతునికి తెలియదంట రాముడు చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాలే ఇవాళ కూడా మా ఆడపడుచులు ఎవ్వరు ఓటు అడగాల్సిన పని లేదు ఇంటి ఆయన ఏమన్నా చెప్పని ఏమన్నా ఊగని ఏమన్నా దాగని ఆయన జోలికే ఓకరు ఓట్లు వచ్చే వరకు మీ ఓటు మీరు వేసుకొని ఆడబిడ్డకు 100,000 ఓట్లు పడతాయి 100,000 ఓట్లు పడితే మునుగోళ్ళ 30,000 ఓట్లతో గెలుస్తుంది మీరు గెలిపించాల్సిందిగా భిక్షమయ్యను సంజీవును అదేవిధంగా యాదగిరిని జగ్గారెడ్డిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇవాళ అదేవిధంగా మిత్రుడు మహేష్ను కూడా హనుమంతు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ ఇవాళ 1,000 కోడి అమ్ముడుపోతుండు 1,000 కోడి అమ్ముడుపోతుండు 1,00,000,000కి ఇంకొకటి పోతుడు 1,000,000,000కి ఇంకొకటి అమ్ముడుపోతుడు అసలు మొత్తం మనుషులే అమ్ముడుపోతారు అన్నట్టుగా ఇల్లు తయారైన పాపం మా యువకులు చదువుకున్న వాళ్ళు ఇవాళ నిజాయితీగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు తప్పకుండా 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ త్యాగాలను మీ కష్టాలను గుర్తుపెట్టుకుంటాం ఈ మునుగోడు నియోజకవర్గాన్ని నేనే దత్తత తీసుకొని 100%కి 100% తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ దత్తతకు తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్